హాయ్, ఈరోజు వీడియోలో అంశం ఏంటంటే వీలునామా రాయడానికి ఎవరు అర్హులు? హిందూ, ముస్లిం, క్రిస్టియన్. దాంట్లో హిందూ గురించి చెప్తున్నాం. అప్పుడు హిందూ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 కింద ఏ వీలునామానైనా హిందువులకు సంబంధించి దాని ఆధారంగా వీలునామా రాయాలి. అలాగే మినిమం ఏజ్ ఏమైనా ఉంటుంటే మైనర్ వీలునామా రాయడానికి లేదు, మేజర్ వీలునామా రాయాలి. అలా మ్యాక్సిమం వయసు లిమిట్ ఏమైనా ఉందంటే లేదు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 కింద వీలునామా రాయడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు పెంచింది. దాని ద్వారా అంటే హెల్త్ కండిషన్ బాగుండాలి, అంటే మెంటల్ హెల్త్ బాగుండాలి, మేజర్ అయి ఉండాలి. తర్వాత ఆ ప్రాపర్టీ మొత్తం, ఏ ప్రాపర్టీ అయితే వీలునామా రాయాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయి ఉండాలి. అలాగే లేదా గిఫ్ట్ ద్వారా వచ్చిందై ఉండాలి, లేదా వీలునామా ద్వారా వచ్చిందై ఉండాలి, లేదా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో అతని షేర్కి సంబంధించిందై ఉండాలి. వీటన్నిటికి సంబంధించి వీలునామా రాయవచ్చు. ఏ ప్రాపర్టీకి రాయొచ్చు అంటే ఏ ప్రాపర్టీ కన్నా వీలునామా రాయొచ్చు. భూములు, భవనాలు, అలాగే డిబెంచర్సు, షేర్సు, మోబుల్ ప్రాపర్టీసు, వెహికల్సు, అట్లాగే పేటెంటు, ట్రేడ్ మార్క్సు, అలాగే లాయల్టీ ఏమైనా వస్తాయి అది, అలాగే ఫర్నిచరు, మోబుల్ ఇమోబుల్ ఏదైనా సరే, ఈ ఏ ప్రాపర్టీకి సంబంధించి అయినా సరే వీలునామా రాయవచ్చు. వీలునామా ఎవరికి రాయొచ్చు అంటే హిందూ అయితే వీలునామా ఎవరికైనా రాయొచ్చు, దాని మీద రెస్ట్రిక్షన్ అనేది లేదు. అయితే సుప్రీంకోర్టు ఒక తీర్పు 1978లో ఒక తీర్పు చెప్పింది. అదేంటంటే ఆ తీర్పులో ఏం చెప్పారు, వైఫ్ మైనర్ చైల్డ్ని ఎక్స్క్లూడ్ చేస్తూ, అంటే వాళ్ళ పేర్లు రాయకుండా వారికి ఏమాత్రం దాంట్లో అవకాశం ఇవ్వకుండా ఏమైనా సరే వీలునామా రాస్తే అది చెల్లదు. కారణం ఏంటంటే 125 సిఆర్పిసి కింద వైఫ్ మరియు మైనర్ చైల్డ్ తండ్రి మరియు భర్త నుంచి భరణం పొందే హక్కు ఉంది కాబట్టి వారి యొక్క జీవన వృత్తికి ఆటంకం కలిగించకుండా ఎంతో కొంత వీలునామా ద్వారా వాళ్ళకి సంక్రమింపజేస్తేనే వీలునామా చెల్లుద్ది, లేకపోతే అది సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో రాసిన వీలునామాగా పరిగణించబడుతుంది అని చెప్పి 1978లో సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగే ఎవరికి రాయవచ్చు వీలునామా, దాని మీద రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు చెప్పింది తప్ప మిగతా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఒక హిందూ తన లీగల్ హెయిర్స్కి ఎవరైనా ఒకరికి రాసుకోవచ్చు, లేదా దూర బంధువుకి రాసుకోవచ్చు, ఫ్రెండ్స్కి రాసుకోవచ్చు, గూడికి రాసుకోవచ్చు, బడికి రాసుకోవచ్చు, ఎవరికైనా రాసుకోవచ్చు. అలాగే వైఫ్, మైనర్ చైల్డ్ వాళ్ళకి అప్పటికే ఆస్తి కలిగి ఉంటే వారిని ఎక్స్క్లూడ్ చేస్తూ కూడా రాయొచ్చు. వారికి ఏమీ లేకపోతే మాత్రం ఆ వీలునామా సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో రాసినట్లుగా భావించబడుతుంది అని కోర్టు చెప్పింది. అట్లాగే రిస్ట్రిక్షన్స్, ఇంకో రిస్ట్రిక్షన్ ఉంది, అదేంటంటే ఏ ప్రాపర్టీ వీలునామా రాయాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించింది ఎవరైనా సరే అప్పటికే వారి హక్కును స్వచ్ఛందంగా వదులుకున్న వారు ఎవరైనా ఉంటే, మాకు వద్దు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాట మాకు అక్కర్లేదని స్వచ్ఛందంగా వదులుకుంటే వాళ్ళకు కూడా రాయడానికి లేదు, వారి పేరు మీద కూడా రాయడానికి లేదు. అలాగే ఈ వీలునామా రాసేటప్పుడు మెయిన్గా కావాల్సింది ఏమిటంటే మేజర్ అయి ఉండాలి, అలాగే సిగ్నేచర్ మెంటల్ హెల్త్ ఉండాలి, సిగ్నేచరు అలాగే సాక్షులు, ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా ఉండాలి. సాక్షుల గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇది ఎవరు వీలునామా రాయాలి, అసలు వీలునామా అంటే ఒక వ్యక్తి తను సంపాదించిన తనకు హక్కున్న ఆస్తిని తన తదనంతరం ఎవరికి చెందాలి అని చెప్పే ఒక లీగల్ డాక్యుమెంటే వీలునామా. వీలునామా ఎప్పుడు అమల్లోకి వస్తుంది దానికి సంబంధించి సపరేట్ వీలునామా చేస్తాను. వీలునామా ద్వారా టైటిల్, పొజిషన్ రెండు కూడా ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. గిఫ్ట్ అయితే టైటిల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే పొజిషన్ అనేది
లైఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ వీలునామా అనేది వెసులుబాటు ఏంటంటే టైటిల్ అలాగే పొజిషను రెండు కూడా ఈ వ్యక్తి మరణాంతరం మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి, అలాగే ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో వీలునామాకి సంబంధించింది. పార్ట్ టూ ఇది. పార్ట్ త్రీలో వీలునామా రద్దు చేయడం ఎలా అని చెప్తాను.